జిల్లా స్థాయి అండర్ 14 and 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కరాటే సెలెక్షన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు కొరుట్లలో ఉమ్మడి జిల్లా స్థాయి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు మన జగిత్యాల జిల్లాలోనే రాష్ట్ర స్థాయి పోటీలు ఆత్మారం ఫంక్షన్ హాల్లో నవంబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ డిఓ గారి ఆదేశానుసారం చాలా ప్రమాణమైన ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ మంచి ప్రతిభను కనవచ్చిన క్రీడాకారులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల ప్రాంతంలో పట్ట కరాటే క్రీడను ప్రాచుర్యం తీసుకురావడానికి కోసం జగిత్యాల ఎన్జిఎఫ్ సెక్రటరీ గారు కొట్టాల శ్రీనివాస్ గారు మరియు డిఓ గారు ఇక్కడ ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన క్రీడాకారులు కొట్టలో జరిగే ఉమ్మడి జిల్లా పోటీల్లో కూడా పాల్గొంటారు. అందులో ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీలు కూడా మన జగిత్యాల జిల్లాలో నిర్మించడానికి డిఓ గారును మన ఎన్జిఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నందుకు ఎన్జిఎఫ్ సెక్రటరీ గారికి మరియు డిఓ గారికి మేము గ్రామ ఉపాధ్యాయ సంఘం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పోటీల్లో పూట సుమారు 50 మంది బాలికలు 60 మంది బాలరు పోటీల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో ఇంతమంది పాల్గొనడం నిజంగా కరాటే పోటీలు ఇంత స్థాయిలో జరుగుతాయి అనుకోలేదు. అన్ని పాఠశాలల్లో పాటు ఇంకా క్రీడాకారులను తయారు చేసి పోటీల్లో కూడా పాల్గొనే విధంగా కృషి చేయాలని మన వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు కరాటే ఇన్స్ట్రక్టర్లకు కోరుచున్నాం.